రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇతి రుద్ర అని. రుత్ అంటే వేదం, మహానుభావుడు ఆయన వేదాన్నిచ్చి ఒరే మనుష్య జన్మనిచ్చాను రా, శాస్త్రం ఇచ్చాను, గురువుని ఇచ్చాను, ఇవి చదువుకొని ఎలా బ్రతకాలో అలా బ్రతుకు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నన్ను చేరుకో అని వేదాన్ని మనకిచ్చాడు, పురాణమిచ్చాడు, స్మృతినిచ్చాడు, శిష్టాచారం ఇచ్చాడు, ఆఖరికి అంతరాత్మనిచ్చాడు, ఇవి ప్రమాణములు చేసి బ్రతుకన్నాడు. వేదాన్ని మనకిచ్చి ధర్మం చెప్పి ఈ ధర్మాన్ని ఆచరించమని చెప్పి ధర్మమునందు మనకి అనురక్తి లేకుండా అధర్మం పట్టుకు తిరుగుతుంటే వద్దురా అధర్మం పట్టుకోకురా ధర్మం పట్టుకోరా అని ఏదో ఒక సంఘటన కల్పించి మన మనసులలో ధర్మము పట్ల అనురక్తి కలిగేటట్టు చేసేవాడెవరో వాడికి రుద్రుడని పేరు. అందుకే ఎందుకు రుద్రయాగము అంత గొప్పది అంటే ఎవరు రుద్రయాగానికి వెడుతున్నారో, ఎవరు రుద్రయాగం చూస్తున్నారో, ఎవరు రుద్రయాగంలో ఉండేటటువంటి మంత్రములను వింటున్నారో వాళ్ళకి రుద్రానుగ్రహం కలుగుతుంది. రుద్రానుగ్రహం కలిగింది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ధర్మమునందు అనురక్తి కలగడం కన్నా జీవితానికి అదృష్టం ఇంకొకటి లేదు. కాబట్టి అటువంటి వాడు రుద్రుడు. అంతేకాదు రుద్రుడు అన్న మాటకు ఒకటి అర్థం, రుత్ అంటే అడ్డగించునది అని. తాం భక్తేభ్యో ద్రావయతి ఇది రుద్ర అని. ఏ కారణము చేత ఒకడు ఏడుస్తున్నాడో, కోరికలు అన్న మాట కాదు, ప్రధానమైన అవసరములు కొన్ని ఉంటాయి. ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, వాడికి ఏదో ధార్మికంగా జీవించి తన పొట్ట పోసుకొని తన భార్యాబిడ్డల్ని పోషించుకోవాలనుకుంటాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, తనకి అనుకూలమైన ఇల్లాలు కలగాలనుకుంటాడు, తనకి మంచి సంతానం కావాలనుకుంటాడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం దొరకాలనుకుంటాడు. ఇవన్నీ అవసరాలు, అవేం గొద్దెమ్మ కోరికలు కావు. ఈ కోరిక తీరకపోతే వాడు నిరంతరం ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడిచేటటువంటి వాడి యొక్క ఏడుపుకి కారణమైనటువంటి పాపం ఏదుందో ఆ పాపమును తొలగించి వాడు ఏడవకుండా చేసి వాడిని ఓదార్చి వాడి కోరిక తీర్చగలిగిన శక్తి కలిగినటువంటి పరమాత్మ ఎవడున్నాడో వాడికి రుద్రుడని పేరు.